హాయ్ గైస్, ఈ వీడియోలో కంగో మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందో, ఎందుకని ఈ మూవీకి నెగిటివ్ టాక్ వస్తుందో తెలుసుకుందాం. ఫస్ట్ రీజన్ వచ్చేసి, ఇప్పుడు అందరూ టూ పార్ట్స్గా మూవీ తీస్తున్నారని మంచి స్టోరీని టూ పార్ట్స్గా డివైడ్ చేసి ఇల్లాజికల్ సీన్స్ రాసి ల్యాగ్ సీన్స్ రాసి స్టోరీ మొత్తం మేము పార్ట్ టూలోనే చెప్తాం, ఇప్పుడు ఈ ల్యాగ్ని చూడండి అంటే ఎవరు చూస్తారు? జస్ట్ ఇమాజిన్ ఈ మూవీని టూ పార్ట్స్గా కాకుండా వన్ పార్ట్గా తీసి ఉంటే, పార్ట్ వన్ క్లైమాక్స్ ఇంటర్వెల్గా పడి ఉంటే, పార్ట్ టూ మొత్తం సెకండ్ హాఫ్గా ఉంటే ల్యాగ్ సీన్స్ ఏమీ లేకుండా వేరే లెవెల్ హిట్ అవుతుండే ఈ మూవీ. సెకండ్ రీజన్ వచ్చేసి రాజమౌళి. రాజమౌళి ఎందుకురా అంటే, రాజమౌళి బాహుబలిని టూ పార్ట్స్గా కాకుండా వన్ పార్ట్గా తీసి ఉంటే వీళ్ళు ఈ మూవీని కూడా వన్ పార్ట్గానే తీస్తుండే, ఇట్టు కొడుతుండే. ఈ మూవీ ఫ్లాప్ అవడానికి రాజమౌళి కూడా ఒక రీజనే. సీరియస్ అవ్వకండి, జస్ట్ కిడ్డింగ్. థర్డ్ రీజన్ వచ్చేసి మూవీలో ఉన్న ప్రజెంట్ టైమ్ లైన్. ఈ మూవీలో ఈ పోర్షన్ అసలు అవసరమే లేదు, ఎందుకు పెట్టారో వాళ్ళకి తెలియాలి. టూ టైమ్ లైన్స్ కి స్టోరీ స్క్రీన్ ప్లే కూడా సేమ్ ఉంటుంది. నాకైతే క్లైమాక్స్ ని రెండు సార్లు చూస్తున్నట్టు అనిపిస్తుంది. టూ టైమ్ లైన్స్ లో కూడా అక్కడ ఇక్కడ షార్ట్ టు షార్ట్, ఎక్స్ప్రెషన్స్ టు ఎక్స్ప్రెషన్, కేమియో టు కేమియో, ఇలా అన్ని సేమే ఉన్నప్పుడు టూ టైమ్ లైన్స్ ఎందుకు? జస్ట్ కంగోయే చూపిస్తే అయిపోతుండే కదా, ఏమాత్రం చేంజ్ లేనప్పుడు. ఈ మూవీలో నాకు అర్థం కానివి కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే, భారతదేశాన్ని ఆక్రమించడానికి రోమ్ నుండి పెద్ద సైన్యాన్ని వేసుకుని ఒక కింగ్ వస్తాడు, కానీ కంగో ఉన్న దీవిని ఆక్రమించడానికి బాబిడియల్ హెల్ప్ తీసుకుంటాడు. ఈ చిన్న దీవిని ఆక్రమించలేనోడివి భారతదేశాన్ని ఎలా ఆక్రమిస్తావురా? అండ్ ఇంకా ఒకటి, ఆ రోమ్ కింగ్ ని బాబిడియల్ చంపేస్తాడు. కింగ్ చనిపోయిన తర్వాత ఆ సైన్యం ఏమైందో, వీడు ఎందుకు చంపాడో, చనిపోవడానికి వాడు రోమ్ నుంచి వచ్చాడో ఏం అర్థం కాదు. ప్రజెంట్ టైమ్ లైన్ లో విలన్ ఉంటాడు కదా, వాడు ఏం రీసెర్చ్ చేస్తున్నాడు, వాడికి కంగో గురించి ఎలా తెలుసు, ఆ పిల్లోడి పైన రీసెర్చ్ ఎందుకు చేస్తున్నాడు, ఆ పిల్లాడికి సూపర్ హీరో లాగా పవర్స్ ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి? క్లైమాక్స్ లో కంగో ఒక్కడే 500 మందిని చంపిస్తాడు. ఎలా చంపిస్తాడో మూవీలో చూపిస్తారు, కానీ ఇల్లాజికల్ గా ఉంటది. రాజమౌళి గారు 100 మంది ఫైట్ ఉంటది కదా మగధీరలో, అలా అయినా చూపించాల్సింది 500 vs 1 అని, కానీ అలా చూపించలేదు. రాళ్ళు కింద పడతాయి, రాళ్ళ కింద పడి చచ్చిపోతారు, మంటలు వస్తాయి, తేళ్లు పడతాయి, పాములు వస్తాయి, ఏందో ఏమో. అసలు క్లైమాక్స్ అంటే ఎలా ఉండాలి? ఈ ఇల్లాజికల్ సీన్స్ పెట్టి థియేటర్ నుంచి బయటకు వచ్చేలా చేశారు. ఇంకా చాలా ఉన్నాయి కానీ అదంతా చెప్పను. ఈ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, వెల్ స్టోరీ, వీక్ డైలాగ్స్, వీక్ ఎగ్జిక్యూషన్ అంతే. ఈ మూవీ గురించి నేను ఫస్ట్ లో చెప్పినట్టు, ప్రజెంట్ టైం పీరియడ్ మొత్తం తీసేసి ఖాళీ కంగువా స్టోరీతోనే వన్ పార్ట్ మూవీగా తీసి ఇప్పుడు చూసిన క్లైమాక్స్ ని ఇంటర్వెల్లో పడి ఉంటే, పార్ట్ టూ స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్ లో ఉంటే వేరే లెవెల్ హిట్ అవుతుండే. చెప్పడానికి కొంచెం బాధగా ఉన్నా పార్ట్ టూ తీయకండి సార్, టైం మనీ రెండు వేస్ట్. ఒకవేళ తీస్తే ఇందులో చేసిన తప్పుల్ని చేయకండి. సో దట్స్ ద వీడియో గైస్, ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇఫ్ ఐ ఆమ్ రాంగ్, ప్రూవ్ మీ రాంగ్ ఇన్ కామెంట్ సెక్షన్. సో దట్స్ ద వీడియో గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఈ మూవీ పైన మీ అభిప్రాయం ఏంది కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికి టాటా, బై బై, సెలవు.